అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పదాభివందనం చేస్తా ఉన్నాం. బీసీలకి ఒక పెద్ద పీట వేసినటువంటి ఈ ప్రభుత్వం భారతదేశంలో బీసీలు అంటే మాకు వెనుముక, మేమేమో వాళ్ళు వాడుకుంటాం, ఓటుగా పరిమితం చేస్తాం అన్న రోజుల నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్బోన్ కాదు, ఒక బ్యాక్బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి భావించి ఏదైతే బీసీలకి ఎకనామికల్గా ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా అలాగే ఎడ్యుకేషన్లను బలోపేతం చేయడమే కాకుండా రాజకీయంలో కూడా వారికి ఒక బలాన్ని చేకూర్చాలి. ఈ యొక్క రాష్ట్రంలోనేమో పొలిటికల్ సిస్టమ్లోని ఒక పెద్ద ప్లాట్ఫామ్ వేయాలని చెప్పేసి ఏవైతే చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయో 159 బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోని, అతి అంటే సోషల్లీ వాళ్ళకి బాగా వీకర్ అన్నమాట, గుర్తింపు లేదు, పాదాల దగ్గరే పెట్టేసే పరిస్థితి అన్నమాట. 30,000 కూడా ఓట్లు ఉండే ఈ రాష్ట్రంలో అటువంటి బీసీ కులాలని కూడా ఒక 56 కార్పొరేషన్ చేసి వాళ్ళకి ఒక ప్రాతినిధ్యం వహించి చైర్మన్గా, ఒక 12 డైరెక్టర్లుగా, అలాగనే 50% మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి ఈరోజేమో బీసీలంటే ప్రేమ ఉంది, గౌరవంగా చూస్తాము అన్న మాటే కాకుండా ఆర్థిక బలోపేతం చేసినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే నేను పదాభివందనం తెలియజేస్తాను. ఒక బీసీగా నేను మత్స్యకార నాయకుడిగా కనిపిస్తా ఉన్నాను. వైఎస్సీపీగా పార్టీ వచ్చేందుకు నాకు చాలా ఆనందం ఉంది. జన్మ జన్మకి కూడా ఏంటంటే ఈ పార్టీకి సేవలు అందించేలాగా కనుమ సంబంధ ఆశీస్సులు ఎల్లప్పుడూ డబ్బు తీసుకోవాలి.